మాజీ మంత్రి నారాయణపై మండిపడ్డారు నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్. నియోజకవర్గంపై కనీస అవగాహన లేకుండా నారాయణ మాట్లాడుతున్నారని ఆరోపించారు. సాధ్యం కాని హామీలిస్తూ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నెల్లూరులోని కాపాడిపాలెంలో పలు అభివృద్ధి పనులను అనిల్ ప్రారంభించారు. ఎక్కడ స్థలం ఉందని 1,000 కోట్లు కట్టిస్తానంటాడు. అవగాహన ఉందా? 1,000 కోట్లు ఊరు బయట అడిగి కట్టిస్తాడు. అంటే నోరు ఉంది కదా అని ఏది మాట్లాడితే ఎన్నికలు వస్తున్నాయి, ఏ అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మేస్తారు. ఒక్కసారి నేను అడుగుతున్న పాత బట్టల వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళు, నువ్వు కట్టిన దానికి నువ్వు సంతపేటలో మళ్ళీ నేను కట్టిన దానికి నువ్వు తేడా తెలుస్తుంది, నీకు తేడా తెలుస్తుంది అంటున్నా. కాబట్టి మాట్లాడేటప్పుడు నోటికి వచ్చినట్టు నిన్నేదో మాట్లాడాడు మొన్న. కపాటిపాలని ఎస్సీ కాలనీ లేకుండా ఏదో చేస్తానను, పేరు ఇది చేస్తానని మాట్లాడాడు. 5 సంవత్సరాలు నువ్వే మంత్రి కదా, మున్సిపల్ శాఖ మంత్రివి కదా, కపాటిపాలెంకి సంబంధించి ఎన్ని నిధులు ఖర్చు పెట్టావు, ఎన్ని నిధులు ఖర్చు పెట్టావని అడుగుతున్నావు. ఈరోజు కపాటిపాలెంకి సంబంధించి ఈ వార్డుకి సంబంధించి దాదాపు 7 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి, జరిగినాయి. ఈరోజు 2 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఇంకో 50 లక్షల పూర్తిగా కూడా 100% రోడ్స్ని, అలాగే మెయిన్ లైన్ ఏదైతే యూజీడీ ఉందో దాన్ని కూడా సరిచేయదు, అంటే పాత లైన్ ఉంది మొత్తం కూడా చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా ఈ వార్డులో సంక్షేమం తీసుకున్నా కూడా దాదాపు 40-50 కోట్ల రూపాయల సంక్షేమం చేసాం ఈ ప్రభుత్వం అని. కానీ నేను ఏది చెప్పినా చెల్లిబోట్ అవుద్ది. నేను 1,000 కట్టిస్తా, 10,000 కోట్లు కట్టిస్తా, ఏదో ఏందో చేసేస్తా. మనం కనిపిస్తే కదా మనం చేసేదానికి, తర్వాత ఓడిపోయిన తర్వాత ఎలాగా.